అందరికీ నమస్కారం అండి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా భవానీ స్వరమాలిక టీం అందరం కలిసి ఆయన చిత్రాల్లోంచి కొన్ని మధురమైన గీతాలను ఎంచుకొని మీకు అందిస్తున్నాం ముందుగా మొదటి పాట పిఎస్ఎన్ మూర్తి గారిని పాడవలసిందిగా కోరుతున్నాం ఓకే మౌనిక మొదటి పాట ప్రేమ్నగర్ సినిమా నుండి పాడుతున్నాను సో నేను పుట్టాను అని సో ప్రేమ్ నగర్ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలిసిందే సో అందులో నుంచి నేను ఒక పాట పాడుతున్నాను ఇప్పుడు నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎదుట మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్ చాలా బాగా పాడారు ఈ పాట చాలా ఫేమస్ పాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఏఎన్ఆర్ గారు నటించిన సినిమాల్లో మాయా బజార్ సినిమా చాలా ఫేమస్ మూవీ అండ్ చాలా మందికి ఫేవరెట్ మూవీ కూడా సో అందులో ఏదైనా ఒక మంచి పాటని పాడి వినిపిస్తారా మాయా బజార్ సినిమా చూడని వాడు ఎవరు ఉండరని తెలియవారు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను సో ఐ థింక్ పది ఇరవై చూసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను పదిసార్లు చూశాను అవునా నాకైతే గుర్తులేదు ఎన్నిసార్లు చూశాను అంటే అన్నిసార్లు చూశాను అనమాట సో ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్విఆర్ గారు ఒక వాళ్ళ నటనతో ఎంత అద్భుతంగా నటించి మెప్పించారో జనాల్ని అందరికీ తెలుసు ఈ చిత్రం నుంచి ఒక పాటని నేను మా అమ్మాయి అనిష కలిసి పాడుతున్నాము ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన సినిమా ఘన్సాల గారు పీలీల గారు కలిసి పాడిన పాట నీవేనా నీవే నా నన్ను తలచినది నీవే నా పిలచినది నా మదిలో నిలిచి ఉదయము కలవరపరచినది నా నీ వేలే నన్ను తలచినది నీ వేలే నన్ను పిలచినది నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది నీవేలే కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయంలో నీ వేలే నను తలచినది నీవేలే నను పిలచినది నీ వేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీ వేలే థ్యాంక్ యూ చాలా బాగా పాడారు ఇద్దరు ఏఎన్ఆర్ గారు నటించిన చిత్రాల్లో దేవదాసు మూవీ చాలా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం సో ఆ చిత్రంలోంచి ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారా ఓకే సో దేవదాస్ సినిమా ఏఎన్ఆర్ గారికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిందో చెప్పక్కర్లేదు సో అందరికీ తెలిసిన విషయమే ఘంటసాల గారు లీలా గారు కలిసి పాడిన పాట ఇప్పుడు నేను మిస్సెస్ ఉమామహేశ్వరి కలిసి వినిపిస్తాము ఈ చిత్రానికి సంగీతం వహించింది సిఆర్ సుబ్బరామన్ గారు ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరలే సోటు బూట పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుపడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుపడిందే పసికోనా సిసలైనా జానాయిందే బాగు బాగు పసికోనాశిసలైనా జానాయిందే బాగు బాగు ఓ పార్వతీ గారు చాలా పౌరాణిక చిత్రాల్లో నటించారు అందులోంచి ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారా ఓకే కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి పిండ్యాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఘంటసాల గారు పి సుశీల గారు కలిసి పాడిన యువల గీతం ఇది నేను ఉమామహేశ్వరి గారు కలిసి పాడుతున్నాము మనసు పరిమళించనే తనువు పరవసించే నవ వసంతగా నటన నీవు మనసు పరిమళించనే తనువు పరవసించే నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించనే తనువు పరవసించనే నీకు నాకు స్వాగతమనగా అనగా కోయిలుమ్మకుయగా కు నాకు స్వాగత మనగా కోయిలూయ గల గల గలూ కల కలములు రేగగా మనసు పరిమళించనువు నవ వసంత రాగముతో నిలువగనే చాలా బాగుంది ఎన్ఆర్ గారు సావిత్రి గారు చాలా చిత్రాల్లో నటించారు కదా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏదైనా ఒక మంచి చిత్రంలోంచి పాట పాడి వినిపిస్తారా ఓకే మౌనిక మంచి మనసులు అనే ఒక సినిమా వచ్చింది నైన్టీన్ సిక్స్టీ టూలో సో దానికి మ్యూజిక్ కేవి మహాదేవన్ గారు పాడింది ఘంటసాల గారు పి గారు ఇది ఈ పాట నేను నా వైఫ్ ఉమామేశ్వరి కలిసి పాడతాము పువ్వు లేక తావి లేదులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవులేని లేవులే నా మనసే చిక్కుకుని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయే చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే ఓ

ఏఎన్ఆర్ గారు చిత్రాలు అనగానే అందరికీ గుండమ్మ కథ చిత్రం గుర్తొస్తుంది సో గుండమ్మ కథ చిత్రంలోంచి ఏదైనా ఒక మంచి గీతాన్ని పాడి వినిపిస్తారా గుండమ్మ కథ నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చిన సినిమా అద్భుతమైన సినిమా ఈ సినిమాలో ఘంటసాల గారు పి సుశీల గారు కలిసి పాడిన పాట నేను మా అమ్మాయి అనిష కలిసి పాడతాము

చందమామ చల్లగా మత్తు మందు చల్లగా చందమామ చల్లగా పనీటి చల్లు చల్లగా ఎంత ఎంత రే ఎంత మధురమే ఆయే ఎంత ఒకరు చోలు పైన విరి తు విసరగా ఒకరి చోలో పైన విరితలుగా తావుల పరవడిలో విరహమతి సైంపగా విరితల మేను పర్వ సింప ఎంత హా ఎంత ఎంత ఏఎన్ఆర్ గారి చిత్రాల్లో ప్రేమించి చూడు అనే చిత్రంలో చాలా మంచి పాటలు ఉన్నాయి కదా అందులోంచి ఏదైనా ఒక మంచి పాట పాడు వినిపిస్తారా ఓకే సో ప్రేమించి చూడు సినిమా ఇట్స్ ఏ కామెడీ సినిమా యాక్చువల్లీ సో ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే పిబి శ్రీనివాస్ గారు ఏఎన్ఆర్ గారికి పాడారు సో ఇందులో ఇందులో పాటలన్నీ కూడా హిట్టే సో ఇందులో ఒక పాట నేను వైఫ్ ఉమామేశ్వరి వినిపిస్తాను ఇప్పుడు ఎంతో చలి చలి వెచ్చ నిదానా చెలి విన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా చెలి చల్లని జాబిలి నవెను మరి మరి అల్లరి వాడా చెలి చూపులతోనే మురిపించేవు మాటలతోనే మరపించేవు చెలిమిదేనా మాటలతో సరేనా చెలిమి మాటలతో సరేనా పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే విన్నెల ఎంతో చలి చలి చాలా భవానీ స్వర్మానక ప్రేక్షకులందరికీ మెలోడియస్ పాటలు అంటే చాలా ఇష్టం సో ఏఎన్ఆర్ గారు చిత్రాల్లోంచి ఏదైనా ఒక మంచి మెలోడియస్ సాంగ్ పాడి వినిపిస్తారా మెలోడియస్ సాంగ్స్ కూర్చడంలో యసరాజేశ్వర గారు ఆయనకి ఆయనే సాటి పూజా ఫలం చిత్రం నుంచి ఒక మంచి పాట మీకు వినిపిస్తాను నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన మూవీ ఇది ఘంటసాల గారు ఈ పాటని పాడి అలరించారు నిందలేని అందమేదో నిదురలే చెందుకో నిదురలే చెందుకో తెలియరాని రాగమేదో ತೀಗೆ ಸಾಗೆ ನಿಲ್ುಕೋ ತೀಗ ಸಾಗೆ ನಿಲ್ಕೋ ನೋ ನಿಲ್ಲೇ ನಿಯಂದ ಮೇದೋ ನಿದುರಲೆಚೆ ನಿಲ್ದುಕೋ ನಿದುರಲೆ ನಿಲ್ದುಕೋ ಪೂಚಿನ್ನ ಪ್ರತಿ ತರುವ ಕಧುವು ಪೂವು ಪೂನ ಪೊಂಗಿಲು ಮಧುವು ఇన్నాళ్ళి శోభలన్ని ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలే చెందుకో నిదురలే చెందుకో సో ఇప్పటిదాకా చాలా పాటలు మీరు విన్నారు మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాం సో తప్పకుండా మీరు భవానీ స్వరమాలిక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలానే ఇంకా చాలా మంచి పాటలు పాడి వినిపిస్తారు మా భవానీ స్వరమాలిక టీం మెంబర్స్ ఏఎన్ఆర్ గారి నటించిన చిత్రాల్లో మేఘ సందేశం చిత్రం చాలా ఫేమస్ చిత్రం అందులో పాటలన్నీ కూడా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి అందులోంచి ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారా ఓకే మేఘ సందేశం సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మెగ సందేశం ఏఎన్ఆర్ గారి రెండు వందలవ చిత్రం అది కాకుండా ఆ సినిమా చాలా అవార్డ్స్ని గెలుచుకుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారికి ఏసుదాస్ గారు పాడారు ఫస్ట్ టైము సో యేసుదాస్ గారు పాడిన ఒక పాటని నేను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను ఆకాశ మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెల వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి నిలిచానని గురమని తరమని ఊసులతో గులిపిరి విన్న వించు నా చలికి విన్న వేదనా విరహ వేదనా ఆకాశ దేశాన ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా మేరిసేటి చాలా బాగా పాడారు ఏఎన్ఆర్ గారి చిత్రాల్లో జై జవాన్ చిత్రం కూడా చాలా ఫేమస్ చిత్రం అందులోంచి ఏదైనా ఒక మెలోడియస్ సాంగ్ పాడి వినిపిస్తారా జై జవాన్ నుంచి ఘంటసాలి గారు పి సుశీల గారు కలిసి పాడిన పాటని యశరాజేశ్వర గారు సంజయ్ సారథ్యంలో ఈ పాట పాడారు ఆ పాటను మీకు నేను ఉమామహేశ్వర్ గారు కలిసి వినిపిస్తాము മധുര ഭാവുമല മനസ്സിലൂ ചെയി വേള പസിഡ ചേ പ്രണയരാഗ് പലക്കേ മധുര ഭാവുമല മനസ്സിലോ പൂ വേള రిం చూహారములు పొదగి తిరి ఎన్ని పెన్నిదులో దులు ఎదను అలా రిం చూహారములో పొదగి తిరి ఎన్ని పెన్ని దులో మమతలని మెరిసిపోవాలి సిలలో మధుర భావ మనసులో ఏఎన్ఆర్ గారి చిత్రాల్లోంచి కొన్ని మంచి పాటల్ని ఈరోజు భవానీ స్వరమాలిక టీం మెంబర్స్ మీకోసం పాడి వినిపించారు అలానే ఇంకా చాలా పాటలు ఉన్నాయి సో అవి పార్ట్ టూలో మీ అందరికీ మేము అందిస్తాం మా స్పెషల్ ప్రోగ్రామ్స్ అండ్ మా పాటల్ని పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలియాలంటే తప్పకుండా నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్